వాగులు చెయ్యవా, అన్ని చెయ్యవా, నువ్వు చెయ్యవా ప్రేమ, జిల్జిల్లు మన ప్రేమ, జిల్జిల్లు మన ప్రేమ, జిల్జిల్లు మన ప్రేమ, జిల్జిల్లు మన ప్రేమ. పల్లెటూరు పచ్చగా కళకళలాడుతూ భలే అందంగా ఉంది కదా. ఈ అందమైన ప్రశాంతమైన పల్లెటూరులోనే నేను పుట్టాను. నా పేరు ఏ వైష్ణవి, జాగ్రత్తమ్మా. అరే ఏంటమ్మా, ఈ ఊరి మొత్తం మీద మాదే పెద్ద కుటుంబం. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందు మా నాన్న దగ్గరికే వస్తారు, ఒక్కోసారి నా దగ్గరికే వస్తారు. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, ఒకటి మంగ, రెండోది సుబ్బు. మేము ముగ్గురం ఫస్ట్ క్లాస్ నుంచి కలిసే చదువుకున్నాం. సారీ సారీ సారీ, కలిసే తిరిగాం. లోకల్ గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్ 8 తిక్కుమాల స్కూల్, ఆ తర్వాత అమలాపురంలో ఉన్న ఉమెన్స్ కాలేజ్. నిన్న మా నాన్న చూడడానికి ఒక డాక్టర్ వచ్చాడే, స్టైల్ గా కళ్ళ జోడు, కళ్ళల్లో మెరుపు, కత్తిలో ఉన్నాడు. కళ్ళ జోడు పెట్టుకున్నాడు అంటున్నావు, మరి అతని కళ్ళెలా కనిపించాయి? ఉండు. మా కర్మ, మేము అసలు కో ఎడ్యుకేషన్ లోనే చదవలేకపోయాం, అందులోనూ మా ఫ్రెండ్స్ ఉందే. తొందరగా తీసుకోవే, గాడిదల్లారా. ఎప్పుడైనా పక్క ఊరి కాలేజ్ కురాళ్ళు సైట్ కొడదామని మా కాలేజ్ వైపు వస్తారు. అలా వచ్చారు అయిపోయారే. మా బతుకులు బ్లాక్ అండ్ వైట్ అయిపోయాయి. ఇంకా మా కాలేజీకి సైట్ కొట్టడానికి ఎవడొస్తాడు? మమ్మల్ని చూసి సూపర్ ఫిగర్ అనడానికి ఒక్కడు కూడా లేడు తెలుసా? అందుకే నేను, మంగ, సుబ్బు ముగ్గురం కలిసి ఒక శపథం చేశాం. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది లవ్ మ్యారేజే అయ్యి ఉండాలని ఒట్టు పెట్టుకున్నాం. మంచి కుర్రాళ్ల కోసం
వెతకడం మొదలుపెట్టా. అటువైపు ఏంటో చూపు, మీసం పెద్దదేగా. మీసం పెద్దదైతే, మీసం పెద్దదైతే అందులో రెక్కల చెట్టు బాగున్నాడు కదా. అయ్యే వాడా రౌడీలా ఉన్నాడు. ఓవే నీ మీసాడు కంటే ఇతను ఎంతో బెటర్. ఓవే తనకి నచ్చాడంటుందిగా, పెళ్లి చేసేమవయ్యా. లేదమ్మా, నే చచ్చాకి పెళ్లి జరుగుతుంది. అయితే నువ్వు చావు. ఏయ్ కన్న తండ్రినే చావమంటావా? నువ్వు చచ్చాకే నా పెళ్లి జరుగుతుందంటే వాళ్ళ ఇళ్ళలో పెద్ద యుద్ధమే జరిగింది. ఎవరూ ఒప్పుకునేట్టు కనపడలేదు. ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఇష్టపడ్డ వాళ్లతోనే పెళ్లి జరిగింది. వైష్ణవి, ఈ విషయం మా బాబుతో చెప్పి. నాకే ఆ అదృష్టం లేదు. సత్యవతి, వైష్ణవికి ఆవరాల వలస నుంచి మంచి సంబంధం వచ్చింది. ఒరే సుబ్బయ్య, దీని వయసులో నాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు, ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు? ఆ కోతికి తొందరగా మూడుముడి వేయించేసేయి. ముసలి నిన్ను చంపేస్తాను. ముక్కు మొహం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకోవడం? దేవుడా, నాకు ఆ పరిస్థితి మాత్రం రానివ్వకని మొర పెట్టుకున్నాను. ఏంటే అక్క పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. వచ్చి నెలే పెళ్లి. దేవుడు కూడా ఏవి చేయలేకపోయాడు. అంతా అయిపోయింది. ఎలా ఉంటాడు నా కాబోయే భర్త? రే బావా, ఒక విషయం అడుగుతాను చెప్తావా? అసలు పెళ్లికి ఫ్రెండ్స్ ఎందుకు వస్తారా? ఆ పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్కి చల్లగా బీరో లేకపోతే ఒక మిలిటరీ బాటిల్ ఇప్పిస్తాడని ఆస్తి వస్తారా? కానీ నువ్వు మాకు సింగిల్ టీ కూడా ఇప్పించకుండా నువ్వు అక్కడే బీర్ మీద బీర్ కొట్టేసి ఆ ఖాళీ బాటిల్ మాకిచ్చి బయటపడేమంటా? ఇది నయమా? అబ్బాయి బాగున్నాడే, నువ్వు వెతుకున్నా ఇలాంటి వాడు దొరికేవాడు కాదేమో. హీరోలా అవును. మామగారా, దీంతో పాపం అబ్బాయి ఎన్ని తిప్పలు పడతాడు. ఏరా సుబ్బయ్య, ఈ కూతురు అన్నానే బదులు నానుడి బియ్యం తిందా ఏమిటి? అర్ధాంతరంగా ఈ వాన కొండపోతగా పడుతోంది.
అమ్మడిని చూసేస్తే ఆరు సగసు పైటేసి పోలుసి గముడిచి బలచిన చేత చెయ్యేస్తే ఏకంగా వయ్యారాలు ఉయ్యాలల్లే వస్తా ఉంటే అందంగా ఈడు జోడు అత్తారింటికి వెళ్తా ఉంటే అందంగా ఈడు జోడు అత్తారింటికి వెళ్తా ఉంటే కోడి కూర రాగి చూసి చెప్పు నువ్వే ఇది పండు మిరపూరంటే ఆ చోద్యం నీకు ముందే తెలుసు వచ్చి వాకిడ నిలుచున్న దీన్ని తప్పించావో నొప్పించావు మెత్తని నా మనసు మరి ఒక్కటినైపోయా ఇద్దరు పట్టడమే లేదు అదిగో నాయుడి కొట్టు చాయి బీడి ఇప్పిస్తే బేచు రమణి భలే అమలాపురపు అయ్యరు హోటల్ హల్వా మాదిరి కడుగున వెలుపుల చిలకర గులుగుల వచ్చే నచ్చే అతడు భలే ఆపుదామన సాత్తడు పోసిన కత్తుల మాదిరి పరమాటే కుల పెళ పెళ పెళమని వచ్చే వచ్చే Na 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 na
సూర్యుడుండగా తిమ్మిరి అమ్మాయి ఒకే తెయ్యని సన్నాయి నీకు ముక్కున తాడు వేసిన వాడు ఎట్టాగాలి మస్తీ చూసుకున్న తోటి గస్తీ చేస్తే నీలాడి బోడి చూసే దాకా దాట దృష్టి నాకే నీ తోటి మంచి భార్య దొరకడం పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం అంటారు. భర్త విషయంలో కూడా అంతేనండి. లవ్ చేసి పెళ్లి చేసుకుంటేనే లైఫ్ బాగుంటుందనే నా ఫార్ములా ఇప్పుడు కనిపించకుండా ఎటో పారిపోయింది. రౌడీ వనువు విజిల్ వేస్తున్నావు, చదువుకునే కొరాడు చేసే పని అనేది అన్ని మీ నార బుద్ధులే. తప్పుడు వేదాలు తయారయ్యా విజిల్ వేస్తున్నాడు. మూడు మత ఖరాబ్ కన్నా నైతో మే ఇన్సాన్ నే రౌంగా ఎవరే పంది, నేను పందా, నువ్వేనా పందివి, ఆడ పందివి, ఏ సమస్య జ్ఞాపకం, తూ పంది, తెర బా పంది, తెర హై ఖాందరి పంది, జాతి కన్నె కలియ మద్పురి కియా, సాలా మేరే నసిబ్ కరా పంది. Thank you.
ఇదిగో. మీ అమ్మ నాన్న ఇంట్లో లేరా? పాపాలకి అసలు భయమే లేదు. చిన్నపిల్ల ఇంట్లో ఉందని కూడా లేకుండా లవ్ చేసుకుంటూ తిరిగేస్తున్నారు. నువ్వు తిను. మా అమ్మ నాన్న కూడా లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు. అది వాళ్ళు ముందు లవ్ చేసుకున్నారు, అందుకనే ఇప్పుడు గొడవ పడుతున్నారు. వీళ్ళు ముందు లవ్ చేసుకోలేదే, అందుకే ఇప్పుడు లవ్ చేస్తూ తిరుగుతున్నారు. ఓ గాడ్, ఇట్స్ గెటింగ్ లేట్, హావ్ టు గో. యు టేక్ కేర్. ఓకే, ఐ విల్ టేక్ కేర్. సీ యు ఆన్ మండే. బై 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 బై. వైష్ణవి. Yes, ma'am. ఏదైనా అర్జెంట్ పని ఉందా? కూర్చో. లేదు, పర్లేదు మ్యామ్, చెప్పండి. ఈరోజు సాయంత్రం మా అబ్బాయి బర్త్డే పార్టీ, నువ్వు నీ హీరోని పాపని తీసుకుని మా ఫ్లాట్కి వచ్చి. మ్యామ్, ఈరోజు సాటర్డే. ఓకే ఓకే మ్యామ్, బాయ్. హలో, నీ ముద్దు తీరేదాకా దొరికరా. ఇంగ్లీష్ సినిమా కిస్సింగ్ సీన్ టైప్ లో. అయితే ఏం చెప్పంటావు? నీతో చెప్పినందుకు. తింటం అయిపోయిందిలే, అర్థం ఉందని చూడక్కర్లా. మేదాన్ ఫీలింగ్. పాపా దేకు. హా బేబీ. అమలాపురం మే పైదా అర అమెరికన్ బన్ రహా హై. ఏవనవే ఏవనవే ఏవనదిది ఏవనది. నువ్వు అమలాపురంలో పుట్టి అమెరికాలో పుట్టి పెరిగినంత బిడ్డ పిస్తున్నావట. ఏంటి దాని వయసు? ఎంత మాట్లాడి మాట్లాడి. మనం అంటున్నా ఇంకా హిందీ నేర్చుకోలేదే. ఓసిని తలతీవే. నాకెందుకు హిందీ? ఏయ్ అమ్మడు, టైం అవుతుంది చూడు. నీ అవసరం అయితే ముందుగా పిలుస్తావు. చియర్స్. నువ్వు ఈ లోకల్ అలవాట్లు మార్చుకోలేవా? పైకి చూడడానికి మన గ్లాసు పక్కా మాసు. దీనేంటి చప్పరిస్తూ ఒక్క చొక్క తాగలా? ఒక్కసారి ఎత్తారంటే దెబ్బకి లేవాల్సిందే. డబుల్ మీనింగ్ లేదు. ఏందులో లోకంలో ఉన్న అందరి పెళ్ళాలు నీలాగే ఉంటే ప్రాబ్లమ్స్ రావు కదూ. అంతే, కోట అయిపోయింది. నా జాంపండు కదా, ఒకే ఒకటే మొండి కేకు. లిఫ్ట్ లో ఫ్రీగా వసీ చూసాను కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పోయి. చూసి నేను కదా అమ్మ, నేను కదా కొట్టాలి. నువ్వు కొడితే అంటే నేను కొడుతా అంటే నా బుజ్జు కదా, పోయి పోయి. కొడు మొండుతుంది. జలు జలు వేసుకుంటా పోతున్నా. నేను ఫస్ట్ క్లాస్ గా చూసుకుంటున్నా, అలాగే నేను కూడా నేను బాగా చూసుకుంటున్నా. అద్దెలో నోదురు చెప్పు. నేను మా అమ్మతో ఉన్నప్పుడు కన్నా, మా నాన్నతో ఉన్నప్పుడు కన్నా నీతో ఉంటున్నప్పుడు హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. చాలా I'm the happiest man in the world. అరవకు అర్ధరాత్రి. అచ్చట ఎవరికైనా సంతోషంగా ఉన్నప్పుడు కాపాడు, తప్పు చేయాలనిపించదు. నేను సంతోషంగా ఉన్నానంటే నా చెట్టి నువ్వే కారణం. నా సంతోషాన్ని షేర్ చేసుకోబోతున్నా. I'm the happiest man in the world. Enjoy, man.
ఎంజాయ్. థాంక్ యూ నాన్న. సాకరేటిని గోడ తట్టుకోలేకపోతున్నా. సైలెంట్గా పడుకో నాన్న. ఐ షుడ్ డాడీ బచ్చున్నాడు. ఎన్ని పంచాయతీలు కానీ ఎట్టనతో అన్నానా చూడు పిల్లా పాపలతో ఎంతమంది ఎండలో వెయిట్ చేస్తున్నారు. ఏమయ్యా పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరు వచ్చారా? ఆ తర్వాత పరంతామయ్య రాలేదు, రామసుబ్బయ్య రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. నాకు ఇలాంటి పంచాయతీలు 190 ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడంటే టప్పని ఉపయోగించుకుని పంపించాలి. అర్థమైందా? రే పానికి మాల సాన్నాసి చెప్పించేయరా. ఏ ఎందుకు రా చించుకుంటావు? ఎవరు మిస్ అవ్వకూడదని నేను మాట అన్నా. ఎక్కువ ఉండరా, నేను నీ ఒక్కడి కోసం ఇక్కడికి రాలేదురా, వీళ్ళందరి కోసం వచ్చా. ఏం నువ్వు మాట్లాడేది? తప్పకుండా కొంచెం లేట్ అయితే ప్రతి వాడు నోరు చేసుకుంటాడు. తప్పకుండి. బాలింతని కూడా చూడకుండా నడుమీదికి లేడువేనా? అరే అది బాలింత నాకేం తెలుసాయా, ఏదో నడువు నైస్గా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి గిల్లాను. అంత మాత్రం తింటే మీరంతా పంచాయతీ పెట్టాలా? మీరు అసలు కడుపుగా అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఉండండి ఉండండి, తొందరపడద్దు తొందరపడద్దు. ఇస్త్రీ చేసిందా? రెడీగా ఉందన్నా. నువ్వు ఏడవద్దురా అస్కెల్, నువ్వు ఏడిస్తే నాకు ఎంత అవమానం తెలుసా? సరేనాయా, ఏదో ఆ అమ్మాయిని నడువు లైట్గా గిల్లేందుకు నేను మీ వాడిని అనుకుని నన్ను క్షమించేసేయండి. చేసిందంతా చేసి నేను మీ వాడిని అంటావా? అన్నా ఏదో ఐరన్ బాడీ కాబట్టి ఇంతమంది కుమ్మిన తట్టుకోగలిగాను, ఇంకొకడైతే చచ్చూరుకునేవాడు. చూస్తూ నుంచున్న మేమే తట్టుకోలేకపోయాం, మీరెలా తట్టుకున్నారన్నా? బాగా నోటెడ్ అయిపోయావురా, ఈ సాకుతో శుభ్రంగా ఎలక్షన్ లో నిలబడొచ్చురా. అవునరా, వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తనులు తిన్నాను రా, అదే సింపతితో వాళ్ళు నోట్లు అడుగుతాను, వాళ్ళు నన్ను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యే అయిపోతారు. మళ్ళీ పంచాయతీలు కలుద్దాం. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలను. ఏంట్రా భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలు వెళ్తున్నారు, కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్లాల్సిన కర్మేంటి? అక్కడ మన లెవెల్ పడిపోట్లా? దానికి ఒక కారణం ఉందిరా, అటు ముందుకు వెళ్తే మీసాలడు మా మామ ఉన్నాడు, వాడు గోల్ ఎక్కువైపోయింది. నేను సైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్యలో నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు, దానికి మన కోపం వస్తుంది, దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తాం, కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రే బుర్రన్న. అరే దేనికైనా ముందు చూపు, ముందు చూపు ఉండాలిరా, తెలుసుకో. మీరు ఎక్కడికి రా. నో, మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే, లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు తెలుసా? వెళ్ళండి. నీకు విషయం తెలుసా? విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? పోయా. అన్నా కదా కొట్టింది, చెప్పరా? చెప్పబోతే టెన్షన్ తో చేస్తాను రా. అరే ఇంత ముందులాగా అన్నాని మొదలు పెట్టరా. సరే చావు. ఏంటంటే అన్నా, మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా, అవును, దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరో పెట్టాలనుకుంటున్నారన్నా? నడుంగిలాని పంచాయతీకి పిలిచారే, ఇది అమ్మాయి పేరు. నిలబడి. ఇది కరెక్ట్. ఎలా నిలబడి? ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా నీకు? లక్షణంగా నీలవేణి వినపడింది, మంగమ్మ అన్నారే అది వినపడింది. ఆ మ్యాటర్ నీకు అనవసరం, నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను ఎవరిని? నా పిల్లలకి అబ్బా. నీకేమవుతాను? మొగుడు. మీ నాన్నకి ఏమవుతాను? పోనికిరా నల్లుడు. ఏమన్నా పెద్దలుడు అన్నాను తెలుసు కదా, నీ పిల్లలకి నాన్న, నీకు మొగుడిని, మీ నాన్నకి పెద్దలుండి, ఈ మూడు పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్ కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్? అవును. అయితే ఏం చేయమంటారు? మోయ్ కొట్టాలంటే మొహం చెట్నీ అయిపోద్ది. అరే ఈ కుటుంబం కోసం బయటకెళ్ళి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్ కి ఈ ఎంకటసాం పేరు పెట్టారా? పెట్టలేరా మీరు? ఏంటమ్మా గొడవ? ఏలేదు, మాట్లాడుకుంటున్నా మావయ్యా. ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాడు అని ఫీలింగా? మళ్ళీ ఏంటమ్మా మాట్లాడుకుంటున్నావు మావయ్యా, మాటి మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మెల్లిగా మాట్లాడండి. ఏంటి మెల్లిగా మాట్లాడేది? ఎందుకు మెల్లిగా? అలా మాట్లాడండి. మీ అందరిని కట్టకట్టి కుమ్మలు పెడతాను, జాగ్రత్త. ఎలా కుమ్ముతారు? ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైప్ లో. ఆ న్యూస్ కూడా వచ్చేసింది అండి దగ్గరికి. ఈ న్యూస్ మాత్రమే కాదు, ఇంకో న్యూస్ కూడా వచ్చింది. పిల్లలు ఇటు రండి. మీ నాన్నని ఎవరెవరు కొట్టలేదు?
వీళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. నీ పిల్లలు నీలాగే ఉంటారు. నోర్మై రైస్ పిల్లకి నా పేరు పెడతారా లేదా? సమాధానం చెప్పు. చూడు, నేను మీసాలు పెంచుకొని వస్తాను. అయ్యో, ఆ విషయంలో ఏదో బాగా చంపేస్తారేమో. తీసుకోండి స్వామి. ఏంటమ్మా అల్లుడు గారు ఏదో అరుస్తున్నారు? నాయుడు గారు. ఏంటి స్వామి? వైష్ణవి భర్త ఎక్కడ పనిచేస్తుంటాడు? బొంబాయిలో కార్ల కంపెనీలో పనిచేస్తున్నారు స్వామి. ఎండి ఎండి, మన చిన్నల్లుడు జాతకం కూడా చూపిద్దాం. ఏ స్వామి, ఇది మా చిన్నల్లుడు గారి జాతకం అండి. నాయుడు గారు. స్వామి, వైష్ణవికి జాతకం చూపించాకే పెళ్లి చేశారుగా. అవును స్వామి. ఓహో, అలాగడిగారేంటి? ఏం లేదు. ఆయ్, జాతకం ప్రకారం మీ అల్లుడికి ఇద్దరు భార్యలు ఉండాలి. ఏంటి స్వామి అంత మాట అనేసారు? ఉన్న విషయం చెప్పాను. ఓయ్ కిస్ దునియా మే హే. ఏ ఆ అబ్బాయి చూడు, చాలా స్మార్ట్గా అందంగా ఉన్నాడు కదా. ఏ ఊరు వాడై ఉంటాడు? మొహం చూస్తుంటే తెలియట్లే. నాకు తెలిసి డెఫినెట్గా ఆంధ్రవాడే అయ్యుంటాడు. హే, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే నా కళ్ళకు డ్రీమ్ బాయ్ వస్తాడని. ఆ అబ్బాయి ఇంతనేనే? ఏయ్ స్టోరీ లొద్దమ్మా. ప్రామిస్. అయితే ఇంకా డిలే చేయకు, వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయి. ఫస్ట్ మీటింగ్లోనే అలా ప్రపోజ్ చేయమంటే ఎలా చెప్పు? ఛాన్సే లేదు. చూడు, ఆ అబ్బాయిలకి ఈజీగా మంచి అమ్మాయిలు దొరుకుతారు, కానీ మనకే. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకు నుంచి మీ మాటలు వింటున్నాను, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? హలో, మేమేం చేయాలో మాకు తెలుసు. నువ్వింకా దేక్రే, తను నీకన్నా చాలా అందంగా ఉంది, టెడ్డీబేర్లా ఉంది, కేర్ఫుల్గా ఉండకపోతే అంతే. ఇంతవరకు అతని లైఫ్లో ఏమయ్యి లేకుండా ఉంటుందా? You like Rajinikanth? Rajinikanth? అతన్ని చూసావా? Wow. సరదాగా నవ్వుతూ ఎంత హ్యాపీగా ఉన్నాడు. సో డెఫినెట్గా అతని లైఫ్లో ఏ అమ్మాయి ఉండదు. హే చల్ చల్ జల్ది చల్. హే ఓ చెల్లి జాయేగా యార్, జల్ది చలో నా. We have the client meeting today. Everything has to be ready. Please do something, okay? Hi! Are you Telugu? Yeah. Ne chetan kada? Any problem? Meeke problem ledo. Tanake problem. Untave, Nikki. What? Sir, adugutunnaru kada? Clear ga cheppamma. Cheppandi. I sorry, please don't No, it's okay. Cheppandi. I like you very much. So I love you. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది, అదేగా చెప్తావు చెప్పమ్మా. ఏయ్ ఇది ఇక్కడికి వచ్చింది, ఉస్కో లేకే జాయ్, లేచా లేచా. ఏయ్ చల్, ఏయ్ నేను యాక్చువల్లీ మీకు హెల్ప్ చేయడానికి వచ్చా. హెల్పింగ్ యు. ఏంటి ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుందామా? నీ ఫ్రెండ్ అందంగానే ఉంది, పెళ్లికి ఓకే అని చెప్పు. నాకు ఒక చిన్న ప్రాబ్లం. చెప్పండి, ఏ ప్రాబ్లం అయినా ఇప్పుడే సాల్వ్ చేసుకుందాం. నాకు ఒకే ఒక్కసారి పెళ్ళయింది. సో వాట్, దానికి డైవర్స్ ఇచ్చేసి నేను పెళ్లి చేసుకోండి. ఏడి ఓకే ఓకే ఓకే. నాకు కూడా తనతో జీవితం బోర్ కొట్టేసింది, తనకి డైవర్స్ ఇచ్చేద్దాంలే. డైవర్స్ ఇచ్చేది? అవును, నీ పేరేంటి? ఇంకో హీరోని ట్రై చేద్దాంలే.
ఎంతైనా అమ్మాయిలు ఓవర్ కాదు. నేను తెలుగు వాడినా అడిగాను. పడి చేస్తుంది. హలో, చెప్పు రవి. స్వాతి ఎక్కడ దొరుకుతుంది? నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఏమైంది? అయ్యో, తర్వాత ఏముంది? ఆయన ఏం చేశారు మరి? ఆవిడకి 40 ఏళ్ళు ఉంటాయి కదా. ఎవరు అది మనిషి నిచ్చులు ఉంటా. European cars are the best in the world, and what we have done on the European model is something very fundamental. Now let's take a look at what we have done on the Indian models. As we see here, in the Indian model cars, we don't have enough stroke length for the piston, and hence the torque and the power is very normal for a normal RPM. Now what I'm going to do here is I'm going to increase the stroke length of the piston. See, as simple as that. Since I have increased the stroke length of the piston, the volumetric efficiency and the power automatically increases for the same normal RPM. Well, that's about it, gentlemen. Sir, what you have said may suit your European standards, and you don't seem to know about the Indian roads and Indian attitude towards driving. For that, we may have to increase the bore drive of the cylinder to get volumetric efficiency, torque and power for the same RPM. Was it you? Yes, sir. Who are you? In what capacity you say this to me? Sir, this is Gautam, one of our chief mechanics, sir. Mr. Ranganathan, I don't need any mechanic to make designs for my cars. You got it? And I mean mechanic. Just ask him to get out. Sir, for your information, ithanu manuru vade Vijayanagaram pakkana. So, sambandham maatladadamantara? Baitiki pampandi, sir. Mechanic, know your limitations. Oka mechanic chepte vinenta fools mem kaadu. Just get out of here. ఆ మెకానిక్ బయటకు వెళ్తేనే నేను స్టార్ట్ చేస్తాను. ఐ విల్ కంటిన్యూ. సారీ జెంటిల్మెన్. కుదరండి సార్. సెక్యూరిటీ, కిస్కి గాడి యార్, నికలో యాసై. మెకానిక్ మెకానిక్ అని పిలవడం ఆపుతావా? మెకానిక్ ని మెకానిక్ అని పిలవక డాక్టర్ ని పిలుస్తావా? సరే, ఇక మీదట అలా పిలవకు. నేను అలాగే పిలుస్తాను. మెకానిక్ 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 కొట్టారంటే మెకానిక్ పని చేస్తున్నానే, బ్రోకర్ పని చేయట్లేదు. Thank you.
ఓ 15 మినిట్స్ వెయిట్ చేయండి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. నేను ఇందులో 2 mm ఇంక్రీస్ చేస్తాను, నువ్వు ఆల్టర్నేట్ ట్రై చేసి చూడు. స్కేలింగ్ కరెక్ట్గా ఉండాలి. యా థ్యాంక్స్ రే, ఆన్సర్స్ ట్రై చేసి చూద్దాం. ఈ ఐడియా వర్కౌట్ అయ్యేట్టు కనిపించట్లేదు. దయచేసి నా కాన్ఫిడెన్స్ అని గెలిచేకో. సరే, హలో, వస్తున్నా వస్తున్నా. మావ నేను బయలుదేరుతున్నా, వస్తా. ఏంటి నీ గొడవ? పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు తీయాలా? వస్తున్నా అని చెప్తున్నానుగా. గౌతమ్, నీ వైఫ్ పొద్దుటి నుంచి 4 సార్లు ఫోన్ చేసింది, ఓసారి మాట్లాడొచ్చుగా? నేను మాట్లాడతాను సార్, నేను చేస్తాను. I'll talk to her. Sadhin chao. Hey! వైష్ణవి, ఈ టైంలో ఎక్కడైతే రా. ఆయుష్ వైష్ణవి, ప్లీజ్ నా మాట విను. హే, వర్షంలో తెలిసే జలం చేస్తుంది, పద కారెక్కు దిల్లు ప్లీజ్. నాతో జీవితం బోర్ కొట్టేసింది కదా. ఆఫీస్లో ఒక ప్రాబ్లం, నువ్వు ఇంటికి రా చెప్తాను. ఈ రోజు నీకు 15 కాల్స్ చేశాను, ఒకటి కూడా అటెండ్ చేయాలనిపించలేదా? నాతో ఎంత నీచమైన మాట మాట్లాడావు, అది పాప ముందు. అదేదో కోపంలో నోరు జారి. అబద్ధం ఆడుకో, నోరు జారి వచ్చే మాట కాదది. అమ్మా, నాన్నది తెలియక ఒకసారి తప్పు చేశారు, ఎక్స్క్యూజ్ చేసే పాపం.
పుల చిలి పలవాటు సిక్కు మంచు కరిగే అక్కి పెంచవా రాత్రి 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 చక్కగా పెద్దదిగా దొల్లడానికి హాయిగానే ఉందిగా. అదే ప్రాబ్లం. మధ్యరాత్రిలో నాకు దూరంగా జరిగిపోతున్నావు. నా చేయి కోసం వెతికినప్పుడు పక్కను ఉండట్లేదు. ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నీ ఊపిరెప్పుడు నాకు తగులుతూ ఉండాలి. మర్చేద్దామా, చిన్నదిగా కాంపాక్ట్గా బుజ్జి పెట్టి ఒకటి. దిగిపోయి నన్ను తింటావెందుకే. దేకోజీ, హాయ్ రవి, పిలిచావా? ఏ గౌతమ్,
నేను రంగనాథ్ గారు కలవాలన్నారు కదా. దేనికి? అరగంటల నుంచి దొబ్బుతోందా? ఏమరా సార్, పిలిచారా? బయట వచ్చి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా సార్? ఆటో షోలో సూపర్ సూపర్ గౌతమ్ సార్, ఇది ఈ డిజైన్ ఆర్&డికి పంపించాను, వాళ్ళు అప్రూవ్ చేసి అమెరికాకి పంపించారు, అక్కడ నుంచి నీకు ఇన్విటేషన్ వచ్చింది అంతే. సార్ ఎప్పుడు పంపించారు? పంపించాను సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్ సార్. సూపర్ సార్. సారీ. లీనా, వేర్ ఇస్ వైష్ణవి? వాళ్ళ ఊరికి వదిలిపెట్టను. థ్యాంక్స్. అసలు బడి అమెరికాలో జరగబోయే డిజైనర్స్ మీట్ కి కంపెనీ రిప్రజెంట్ చేయడానికి నన్నే పంపిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ డాక్ నన్ను బయటకు పంపించిందో వాడి ముందే మన స్పీచ్. ఎలా ఉంది? ఒక నిమిషం వస్తాను. అందరం ఇప్పుడు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు, నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనం అందరం కలిసి బొంబాయి వెళ్లి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. అవును, నువ్వెందుకు చేయొచ్చావు? ఇంటర్ నేనే చేయట్లేదు, నువ్వు చేయొత్తవరా? మర్యాదగా దించు, లేకపోతే తింటానికి చేయి ఉండదు. నాన్నా, మా ఆయన మాత్రం చేయట్లేదు, ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి. తప్పు చేసావు కదన్నా. నేనే తప్పు చేశానరా? బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాలా భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడే అనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరింట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజుల? ఏంట్రా నువ్వు అనేది? ముందు టికెట్ బుక్ చేయమని మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే, నేను చెప్తే వాల్యూ పోద్దుగా, నువ్వే చెప్పు. చెప్పు. ఏ ప్రాబ్లం లేదు అన్న, నీ కష్టపడి బతిమాలి ఒప్పించేశాను, వచ్చేస్తానన్నారు, ఇప్పుడు మీ అందరికి సంతోషంగా. ఇప్పుడు ఆయన బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేదేమీ లేదు, ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే, ఓ పెద్ద మనిషి బట్ట తలడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన ఎదురెక్కించి మాట్లాడతావు నువ్వు? టికెట్ ఏమని చెప్పు. అయితే మీరు వస్తానంటే వస్తానని చెప్తున్నారు కదా, వేమను. సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి, ముసలి దాన్ని మోసుకు రావడానికేనే ఉంటాడు. ముసల్దాన్ని మోయటానికి ముసల్దే ఉందన్న, ఈజీగా మోసేచ్చు. ముఖ్యమైన విషయం ఏంట్రా, బొంబాయిలో మనం దిగ్గానే మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ ఎంచుకో, అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు. ఇదేంట్రా రేషన్ కొట్లో క్యూ కట్టినట్టు కట్టారు, ఏమైంది? ఎవరో లోపలికి పోయి బయటికి రావట్లేదు. వాడెవడో కాదు బయటికి రావాలి, వాడు ముఖం పెద్ద మన వెంకట స్వామి అన్నారా? అన్నా, అది ముగించి రావడానికి ఇంతసేపు ఏంటన్నా? రాత్రి రైలు ఎవరు నిద్ర పనిచారా? అందుకే కాసేపు లోపల పడుకున్నాను. ఆ మాత్రం ఓడ్చుకోలేరా? అయినా అక్కడ ఎవడైనా పడుకుంటాడా? నోర్మోయ్, ఇప్పుడు ఏమైందిరా? ఇద్దరిద్దరు వెళ్ళి పరిగణించుకోండి. ఇద్దరా? ఒక దాంట్లో ఇద్దరు నేను నీకేం చెప్పాను? నేను బొంబాయికి రాగానే నాకు సపరేట్ గా రూమ్ ఏమని బ్రదర్ చెప్పన్నా? చెప్పారు లోపల అర్జెంట్ గా ఇది వచ్చి. బాబు బాబు, అన్నగారు ఉండడానికి ఎక్కడ ఏర్పాటు చేశారని అడగమన్నారు. ఏ, అది ఆయన అడగలేరా పాపం? ఏ లేదు, మీకు అన్నంటే విపరీతమైన గౌరవం కదా, డైరెక్ట్ గా అడిగితే కంగారు పడతారని నన్ను అడగమన్నారు. ఏంటి ఇలా కింద పడుకున్నారు, ఇదిగోండి తుండు కూడా తీసుకోండి.
అన్నగారు రండి, రూమ్ రెడీ చేశాను మీకు, రండి హాయిగా ఇక్కడ పడుకోవచ్చు. ఏంటి ఇక్కడ పడుకోవాలా? సర్దుకుంటే సరిపోతుంది. ఏం బ్రదరు వేళాకోళంగా ఉందా? రూమ్ వేయమంటే ఇక్కడ పడుకోమంటావా? వీళ్ళు ఎవరో తెలుసా? మహాముద్రగాళ్ళు. వీళ్ళ పక్కన పడుకున్నావు అంటే తెల్లవారేసరికి నా జీవితం నాశనం అయిపోతుంది తెలుసా నీకు? అసలు తోడళ్ళు అంటే ఎవరో తెలుసా? ఎవరు? అక్కా చెల్లెళ్ళని కట్టుకునే వాళ్ళు అని అర్థం. ఏంటి నా పెళ్ళాం తాగిన ఎంగిలిపాలు తాగిందా నీ పెళ్ళం తెలుసా? దాన్ని కట్టుకునే నీకెంత పొగరుంటే నాకెంత ఉండాలి? నిన్ను నమ్ముకొని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను, మరి అదిగా నాకు రూమే. ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ పడుకోరంట. అవును 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 అని చెప్పరా? అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా? ఏంటి బ్రదరు, నేను ఇక్కడ పడుకున్నాను గానీ పైన పడుకున్నాను చెప్పానా? ఏంటి నీకు అంత కోపం? మూసుకుని ఇక్కడే పడుకోరా కొత్తా? బాత్రూమ్ ని గుబు చేసిన జాలకు ఇంకో రూమ్ కావాలా? కొట్టారు. అన్నగారికి బిర్యానీ రెడీ చేయండి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా అన్న? పడుకో అన్న. ఎందుకు వచ్చిన కోలేదే? ఏంట్రా ఇక్కడ ఆపావు? బిల్డింగ్ అన్న. ఈ బిల్డింగ్ కష్టపడి మొత్తానికి పట్టుకున్నాను. అరే నువ్వు చెప్పినట్టు 5 రోజులు బొంబాయిలో ఉండడానికి, ఎంజాయ్ చేయడానికి 5 రూపాయలు వడ్డీకి, రోజువారీ వడ్డీకి, పెళ్ళానికి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా, మామకు తెలియకుండా, అత్తకి తెలియకుండా కష్టపడి తెచ్చారా? అరే తొందరపడకుండా బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా బొంబాయి గురించి చచ్చినా మర్చిపోకూడదురా? చచ్చినా సరే మర్చిపో. ఓకే సూపర్ రా బాబు. ఇలాంటి ప్రదేశాల్లో అన్నకి అన్నే తోడురా, నేను లోపలికి వెళ్తాను, నువ్వు బయట ఉండు. అన్న అన్న నేను ఏదో మూల కూర్చుని చూస్తానన్నా. చూస్తావా? లోపల సినిమా జరుగుతుంది అనుకున్నారా? ఒక్క గుద్దు గుద్దానంటే కళ్ళ జోడు పగిలి కళ్ళు గుడ్డు బయటకు వస్తాయి. వెళ్ళా బయటకెళ్ళి కూర్చో. అలాగే. ఏంట్రా నేను ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవుతున్నావు ఏంట్రా? అన్న సంతోషమా నీ సంతోషం రా, వెళ్ళి బయటకెళ్ళు. వెళ్ళరా వెళ్ళా. అరే మూల కూర్చొనైనా మురిసిపోదాం అనుకుంటే ఒప్పుకున్నావు కాదు కదా, నీ రింగు రివర్స్ అయిపోతుంది, పోరా. బొంబాయికి వచ్చిన బయట కూర్చోవడం తప్పలేదు. ఏంటా కంగారు ఏమైంది? డబుల్స్ ఉన్నారా? సింగిల్ కోసం వెళ్ళి డబుల్స్ దొరికితే సంతోషం కదా. నేను చెప్పింది ఆ మీనింగ్ లో కాదురా, వేరే మీనింగ్ లో. ఏంటో అనేది నువ్వేం చెప్పిన డబ్బులు ఇచ్చాను కదా, మరి ఇచ్చే చాలు. బహను ఏ ఆద్మీ 3 దిన ఆర్ సబ్కో అటెండ్ కియే తే 50,000 దేనా హై 50,000. ఏంట్రా వాళ్ళ అనేది? అరే నేను చెప్తాను భయ్య. అమ్మ తెలుగు మనోళ్ళరా? అమ్మ అమ్మ ఆవిడ 3 రోజులు వీళ్ళందరితో పాటు ఉండి 50,000 రూపాయలు ఇవ్వమంటున్నారు. 3 రోజులు వీళ్ళందరితో ఉండి 50,000 ఇవ్వాలా? నా వల్లగా తల్లి. ఏంట్రా ఇది? దీని ఒక్కదాంతోనే తట్టుకోలేక బయటకు వచ్చేస్తే వీళ్ళందరితో 3 రోజులుండి 50,000 నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను రా అమ్మా? నేను ఒక్కదాన్ని కూడా ముట్టుకోలేను. తెలుగు వాళ్ళ పరువు కాపాడబాయ్యా. తెలుగు వాళ్ళ పరువు ఈ టైప్ లో కూడా కాపాడాలా నాయనా? నువ్వు కాపాడతావా నన్ను కాపాడమంటావా? అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నన్ను ఏదో రకంగా కాపాడమ్మా. అయితేనే చెప్పినట్టు చెయ్యాలి. ఏం చెయ్యాలి? నువ్వు ఆపరేషన్ చేయించుకుని మాలో కలిసిపో. ఆపరేషన్ చేయించుకుని మీలో కలవాలా? ఏ టైప్ ఆపరేషన్? ఆ టైపే. అంటే అదే నేల మట్టంగా నరికేస్తారా? ఐషు అమ్మమ్మని విసిగించుకో. రామ్మా రా, ఆ కూర్చు చేసుకొని. చెప్పండి. అల్లుడు గారు ఫ్లైట్ ఎన్నింటికి? రాత్రి 10 ఇంటికి. సంతోషంగా ఉన్నావమ్మా? నాకే సంతోషంగానే ఉన్నా. మన అల్లుడు గారు ఆఫీస్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేస్తున్నారు కదా. వచ్చేస్తారే, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? పని ఎక్కువగా ఉంటదేమో అడిగాను. కనీసం ఓవర్ టైం కూడా పని చేయరు. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇదే ఫస్ట్ టైం నన్ను పాపని వదిలి వెళ్ళడం. అదే కొంచెం బాధగా ఉంది. సరే వెళ్ళి పని ఉన్నట్టు చూసుకో. ఇంకా పిల్ల చేసలు పోవాలేదు. నన్ను కాఫీ ఇవ్వనా?
ఇప్పుడు తర్వాత గుండు అన్నా నా ముందుండు. అరే అది చూడరా, ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళే దెబ్బ పండులు అలా తప్ప తప్ప తప్పలు ఆడిపోతుంటే మనం చూస్తూ ఎలా ఉండగలంరా? అరే అంతా రెడీ చేసావా? రెడీ, మళ్ళీ మిస్ అవుతుంది కదా. ఈసారి మిస్ అవ్వ, పని చేయి. మా బ్రదర్ ఊరు వెళ్తున్నాడు, నేను అడిగానని చెప్పి ఒక అమౌంట్ రెడీ చేయి. సరే అన్న. అడుగుతావుగా? అడుగుతాడు. వచ్చాడు. బాబు నమస్తే. ఏంటి మా అన్న మీ తోడేళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడగమన్నారు. ఇదేంటి బాబు అమౌంట్? అమౌంటా? అవునవును, ఇది అమౌంటేగా. కొట్టారంటే గుండె పగిలిపోదాం అనుకున్నావు? పెద్ద అమౌంట్ అడగరా. అన్నకి పెద్ద అమౌంట్ కావాలట బాబు. ఇదిగో ఎంత ఉంటుంది బ్రదరు? టికెట్. నీ టికెట్ నాకు ఎందుకు ఇస్తున్నావు? మీ టికెట్. నా టికెట్ నేను ఊరికి వెళ్ళే ముందు తీసుకుంటా. ఊరికి వెళ్ళడానికి ముందే ఇస్తున్నాను. ఏంటి? ఇందులో 20 మందికి టికెట్స్ ఉన్నాయి. నాకు 10 గంటలకి ఫ్లైట్, మీకు 8 గంటలకి ట్రైన్, 6 గంటలకి బయలుదేరితేనే టైం సరిపోతుంది. మీరు ఆ పని మీద ఉండండి. అంటే నిన్ను ఊరికి పంపిస్తారని మేము వస్తే మమ్మల్ని పంపిస్తామేంటి? ఏంటమ్మా, మీరు అక్కడ లేకపోతే ఆ ఊరిని పట్టించుకునే వాళ్ళు ఎవరు? మరదల పిల్ల, బావగారితో పరాచకాలు ఆడడానికి ఇదేనా టైము? మా నాన్న మేము మా ఊళ్ళో ఉంటే ఫోన్ చేసి రండి బావా, 10 రోజులు బొంబాయిలో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళొచ్చని ఇప్పుడు ప్లేట్ పెరేస్తావా? అది పోయిన వారం, నేనంటోంది ఈ వారం. మాట్లాడమంటే బాంబేలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలుతాయి. అవన్నీ పోలీసులు చూసుకుంటారా? నువ్వే బాంబు పేలుస్తున్నావు. అసలు మమ్మల్ని అందరిని రమ్మని ఎందుకు చెప్పావు? నేను 2 రోజులు హోటల్ రూమ్ వేసుకుని ఇక్కడే ఉంటాను. నువ్వు ఎందుకు ఉండాలనుకుంటావు నాకు తెలియదా? మావయ్య అత్తయ్య వదిలేదు. వెళ్ళిపోతావయ్యా, వెళ్ళిపోతావు బాబు. సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చిన వాళ్ళకే సెండ్ ఆఫ్ ఇస్తున్నావు, ఇది ఏమన్నా ధర్మంగా? మరిది గారు, మరిది గారు అని తయారైపోయావు. ఆయన ఊరు వెళ్తున్నారు. నువ్వు పదా పదా, నువ్వు కూడా రారా. ఊరు వెళ్ళేటప్పుడు ఎదురు రావుతున్న దరిద్రుడు అన్న. వస్తాను. అయ్యో ఈ ముంబైలో పురుగులు ఎక్కడ పట్టుకోనే నా వల్ల కాదు. నన్ను క్లాస్ నుంచి పంపించేస్తారు, చక్కగా గేమ్ అనుకుంటాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సీరియస్ మా, మీ నాన్న కూడా ఊళ్ళో లేరు. ఐషు, సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా పిలు. నువ్వే పిలుచుకో అమ్మా. ఇన్సెక్ట్ బాక్స్ కావాలంటే పిలు. మా ఇన్సెక్ట్ బాక్స్ ఇందులో ఉంది. ఏవో మీ నాన్న చిన్నప్పుడు యూజ్ చేసిన స్లేట్ నుంచి రికార్డ్స్ వరకు ఓ పెద్ద ఖజానాలా భద్రంగా దాచుకున్నారుగా. ట్రై చేసి చూద్దాం, దొరికితే నీ లక్. గౌతమ్ బిఈ, ఇది నా చిన్నప్పటి కళ. దానికి కారణం మా ఊరివాడైన ఇంజనీర్ రాము. చూడ్డానికి మనిషి చాలా సుమారుగా ఉంటాడు, కానీ అందరు అమ్మాయిలు ఆయనంటే పడి చచ్చేవాళ్ళు. అది నాకు నచ్చింది. సో నేను కష్టపడి ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలని నిర్ణయించుకున్నాను. కానీ అందరు కుర్రాళ్ళలాగే
ఇంటర్లో మందు సిగరెట్ అనే ఫ్రెండ్స్తో తిరిగినందువల్ల నాకు తక్కువ మార్కులు వచ్చాయి. కానీ నేను ఊరుకోలేదు. మా బాబాయిని ఫోర్స్ చేసి ఆయన చేత డొనేషన్ ఇప్పించి సీటు కొనుక్కున్నాను. బిఎస్బి ఇంజనీరింగ్ కాలేజ్ కోయంబత్తూరు. ఆంధ్రా నుంచి వచ్చినందువల్ల ఫస్ట్ ఇయర్లో అందరూ ర్యాక్ చేసి ఆడుకున్నారు. సెకండ్ ఇయర్ నుంచి కాలేజ్ నా కంట్రోల్కి వచ్చింది. కౌలాగళ్ళ కనిపిస్తా, కొట్టడానికి రౌడీని తీసుకొస్తావా? మన కాలేజీలో ఉండే ప్రొఫెసర్ ని చప్పిడి ముక్కు సొట్టగాలని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో చదివే అమ్మాయి చూసి ఆవిడ అంటున్నావా? ఆవిడ చెప్పింది మీరు కొట్టకుండా వదిలేశారు. పట్టుకోలేదురా? ఎందుకురా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఈడు ఈ సంవత్సరానికి నంద ట్రై చేస్తున్నాడు రా, మనం ఎన్ని చెప్పినా ఈడు పట్టించుకోడు. కానీ పదండి అయ్యర్ షాప్కి వెళ్ళి మంచి టీ కొడదాం, ఎవరన్నా ఫ్రీగా ఇప్పిస్తాడేమో. మన డబ్బులతో మనం తాగుదాం.
నాకు బాగా ఇష్టమైన విషయాలు రెండు. ఒకటి, పిచ్చి పట్టినట్టుగా ఫుట్బాల్ ఆడటం. ఇంకోటి, పీకల దాకా మందు కొట్టి ఫ్లాట్ అయిపోవడం. చేసుకున్నానా? లేదు, ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేశారు. రే మోసెన్ రవిని రండిరా. ఇప్పుడు మూడోదిగా ఇంకో విషయాన్ని ఇష్టపడ్డం మొదలుపెట్టాను. మామ అప్పుడే అలిపోచ్చిందా? పట్టుకుంటానులే, అంత భయం ఎందుకు? నువ్వు జాగ్రత్తగా నడు. చూసి నల్లగా ఇటు 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 తిప్పు. తెలుసులేరా, చూసావా నేను ఎంత తొందరగా నేర్చుకున్నాను? ఇప్పుడు నేను ఎవరు తిప్పమన్నాడు? స్టూపిడ్. ఎవరే స్టూపిడ్? నువ్వే ఇడియట్. సర్లే నువ్వు చేయి, నేనే నడుపుతాను. నువ్వు చూడడానికి అమాయకురాలా ఉంటావు కానీ నీ దగ్గర చాలా కళ్ళు ఉన్నాయి. పాపం ఈ సంగతి మీ డాడ్కి తెలియదు. మా నాన్నతో ఈ విషయం చెప్పావు? చెప్తే ఏం చేస్తావండి? ఈసారి వాడు నాతో గొడవ పండి, వాడి సంగతి తీయదు. చెప్తే అర్థం కదా, స్టాండ్ నీ అపూచ తీస్తాడా? సరిగ్గా నేర్పించు. ఏ అశు, హెచ్ఓడి నీ గురించి అడిగారే. సరే వెళ్తున్నాను. సీనియర్ కనబడితే విషయాలని తెలీదా? అంటే నిద్రపోతున్నారు కదా. నిద్రపోతున్నా విషయాలి, ఇట్రా. ఎంపీ కూతురు అయితే అంత పొగరా? దగ్గరకు రా. ఎన్ని ఓట్ల తేడాదో గెలిచాడు నీ బాబు? 1,40,004 ఓట్స్. అందులో దొంగ ఓట్లేని? దొంగ ఓట్లేం లేవు. అయ్యబ్బో సీనియర్. రైట్ సీనియర్. ఏం ఉద్యోగం? లక్ష్మీ మీరు ఓనర్ కాదు మామ, సూపర్వైజర్. మన సీనియర్. ఐ యామ్ సీనియర్ ఆనంద నారాయణ బి బార్డ్. రై కూర్చో. ఓకే, బ్యాక్ టు ది పెవిలియన్. మన సీనియర్కి లక్ష్మీ మిల్స్లో సూపర్వైజర్ జాబ్ కావాలట. నీ ఎంపీ బాబు పెద్ద పిస్తోటగా రేపు వచ్చేటప్పుడు రికమెండేషన్ లెటర్తో రావాలి. కుదరదు, అలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు. జూనియర్
లెటర్ తీసుకురావాలి, సరేనా? అరే సీనియర్, కూర్చొని పోసుకుంటావేట్రా, మగాళ్ళ నుంచొని పోసుకోవచ్చు కదా. ఏమ్మా జూనియర్, నించొని పోస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తారేమో చెప్పు, నించొనే పోస్తాం. నించొని పోసే ప్రతి వాడి గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ మొత్తం కంపేరా గుండు. అన్నా ఇదేంట్రా, ఏదైనా ఎగ్జిబిషన్ ఎలా చూస్తున్నావు? అయినా ల్యాబ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా? అక్క పిలుస్తుందా? అన్నా మీ అక్క పిలిస్తే మీ బావని పంపించరా? ఇంతమంది ఎందుకు పిలుస్తున్నారు? మాకేం కాదు, ఐశ్వర్య అక్క. ఐశ్వర్య? ఐశ్వర్య అక్క నీకొకటేంట్రా. ఏంటి లెటర్? రికమెండేషన్. సీనియర్, మావి వదలు వదలు. సిస్టర్ రా. పో 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 పో. వసరరా వసరరా రే. పరవాలేదా, చెప్పిన మాట వింటున్నా. గుడ్ పో. ఏంట్రా బావా, గుండుగాడికి ఏదో లెటర్ ఇచ్చి పంపించావు? ఏం లేదురా, ఏదో రికమెండేషన్ లెటర్ కావాలన్నాడు అందుకనే. ఎవరి దగ్గర నుంచి? ఎంపీ దగ్గర నుంచి. ఎంపీయా? కట్ట కొడితే కానీ సాధారణమైన కౌన్సిలర్ దగ్గర నుంచి లెటర్ సంపాదించడం? అట్లాంటిది ఎంపీ కూతురే స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చిందంటే మీ ఇద్దరు మధ్య ఏదో కప్లింగ్ ఉందా? చెప్పరా 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 చెప్పరా, అడుగుతుంటే ఫోజు కొడతావేంట్రా, చెప్పరా. నీతో చెప్తా, ఊరంతా చెప్తావు. ఊరంతా చెప్పడానికి ఏదైనా షాప్ ఓపెనింగా? నేను ఎవరికి చెప్పను? చెప్పరా చెప్పరా. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మామా. ఏమైంది? రెండు నెలల నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. జిమ్కి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. అయ్యి బాబే, మెకానిక్ షెడ్ మన మెకానిక్ బాలు అక్కడ నాయర్కోట్లో బజ్జీ తింటుంటే అక్కడికి వచ్చేసింది. ఒకరోజు సడన్ గా చేతిలో ఇన్ని నిద్ర మాత్రం చేస్తానంది. మన వల్ల ఒక అమ్మాయి చావచ్చు, అందుకే లవ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసాను. ఎవరిని? నన్ను రా. అరే జుట్టుపల్లిగా, నాయర్ హోటల్ లో పొద్దున్న మసాలా వాడి తిన్నాను, పప్పు అస్సలు ఉడకలేదురా. సౌండే సౌండ్. ఏ సౌండ్ అంటే చెప్పలేదు అనుకో. చెప్పింది చేసి చూపిస్తానరా. ESP Coimbatore versus KEC Trichy. Who is gonna lift the Boost Soccer Cup this year? Kick off. That's Rakesh. Beautiful pass. That's Gautam, star striker for BSP. That was a marvelous tackle. No, he's rushing past. This looks dangerous. Goal! Gautam has done it again. BSP leads 1-0. Look at all that jubilation there. Boost must be the secret of their energy. ఏరా, ఇంత ఎరగబడి ఆడి ఏంట్రా ప్రయోజనం? ఏ లేకపోతే చెత్త ఫిగర్లు కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు ఉంది సూపర్ ఫిగర్, అటు చూడు ఎక్కుతోంది. ఇప్పుడు చూడరా. The players get back into the field. Come on, this KEC gonna rise to the challenge. This promises to be a very interesting game. BSP on the strike. Gautam. Gautam is getting dangerously close. Super ball control. Oh, is he gonna create the magic again? What is he aiming? Oh, shoot. Aishu, get us some water. ఏదో మీ ఆవిడకి కొడుకు పుట్టినట్టు అంత హేడకి వెళ్ళిపోతున్నావు. లోపలికి వెళ్తే మన సీరియస్ అయిపోతాం. బి గోపాల సినిమాలో తెల్ల సొక్క తెల్ల పంచి వేసుకుని విధంసలుగా భారీ పర్సనల్ వేసుకుని 40 మంది లోపల ఉన్నారు. ఇలా చూడు, ఆ అమ్మాయి మొహానికి తగిలింది ఫుట్బాల్ అని తెలియగానే ఈ ఊర్లో ఎవడు ఫుట్బాల్ ఆడకూడదని చెప్పేసి పార్లమెంట్ లో బిల్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు. పుట్టింది నువ్వే అని తెలిసింది అనుకో, నా సాంగ్ రంగాన్ని తీసుకెళ్లి కాయ కచోడి చేస్తాను.
ఇగో గాలిలో సొన్న వేసుకెళ్తున్నాడే అతనే ఎంపీ. వణకే సార్. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అ మల్టిపుల్ ట్రాన్స్ఫార్మర్? సారీ. పర్వాలేదు, కావాలని చేయలేదుగా. కావాలని చేశాను. ఐషు, ఆ రౌడీ విధవ కావాలని చేసిందని చెప్పాడా? షేట్, మీ నాన్న చెప్పావా? మీ నాన్నకి చెప్పి వాడు అంతా చూస్తాను. పీటర్, ఈ విషయం పెద్ద చేకు. మా ఒక దమ్మరా. దమ్మ? ఒక సిగరెట్ కి డబ్బులు లేనోడివి నీకెందుకు అంత పెద్ద పర్సనల్? లేవురా. కిడ్నీ అమ్మారా? సిగరెట్ కి రూపాయి ధర లేనోడివి నీకు ఎందుకు రా రెండు కిడ్నీలు? ఒక కిడ్నీ తో తిరగచ్చు కదా. నేను చెప్పినవన్నీ 100 గ్రాముల చొప్పున కట్టారా? ఇవ్వరా. ఎందుకు? కిలో తీసుకెళ్తే సాయంత్రం నేను ఇంటికి వస్తాను కదా. అంత మోసగంటే ఎవరైనా లవ్ చేయొచ్చుగా? అరే జుట్టుపోలిగా, లవ్ అనేది గజ్జి లాంటిదిరా. గోకుంటున్నప్పుడు సమ్మగా ఉంటది, గోక్కున్న తర్వాత తెలుస్తుంది కింద నుంచి పైదాకా పాకేస్తుంది. ఇదిగో ఈ జస్ట్ ఇప్పుడే షాట్ చేసాడు, త్వరలో ఈ గోకిన రాబారు. సిగరెట్ నిన్న సార్ చెప్పారు కదా రిఫరెన్స్ బుక్, దానికోసం ఊరంతా వెతికాను ఎక్కడా దొరకలేదు. ఇప్పుడేమో సిగరెట్ కావాలంటాడు. చివరికి అది వల్ల మన లైబ్రరీలోనే దొరికింది. సాయంత్రం ఏమో క్వార్టర్ కావాలంటాడు. ఫ్రీగా వస్తే ఫైనల్ తగ్గా. ఆహా, సీనియర్ లుక్ నీ మీద పడిందా? ఇక నీ సంగతి అంతే. నాకు నీ మీదే డౌట్ గా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదూ? ఉంది కదూ? నిజం చెప్పు. ఉంది కదూ? ఉంది కదూ? ఒక సంస్కారం లేని మృగంలా నేను తన ముందు నించోవాల్సి వచ్చింది. తన ఏడుపు తప్ప నా చెవులకి ఇంకేమీ వినిపించలేదు. నా బుద్ధికి తెలుసు అక్కడ ఇంకొక రోడ్డుందని, కానీ నా మనసుకి ఐషు తప్ప ఇంకేమీ కనిపించలేదు. నేను మళ్ళీ తనని ఏ మొహం పెట్టుకుని చూస్తాను? రికార్డ్స్ లో ముడిచిట్టాయి ఐషు. సారీ 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 సారీ, ఇట్స్ ఓకే. నైట్ మొత్తం వర్క్ చేశాను, కాన్సన్ట్రేషన్ లేదు. ఒక సమోసా. ఐషు ఇంకోటి చెప్పు. ఇంకోటి. ఓకే మేడం.
కావాలని ఆ పంచేయలు లారీ అటు నుంచి రావడం చూసి భయమేసింది. నీకేమి చెరగకూడదనే నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ డ్రెస్ బుద్ధి లేదు. నా మీద నాకే కోపం, నీకు తప్పకుండా నా మీద కోపం ఉంటుంది. ఏదో ఒక రోజు కోపమే, నువ్వు మాత్రమే చూడాల్సింది నన్ను. 10 మంది చూసేలా చేశావు. నచ్చింది ఏంటంటే, నేను ఇలాగే ఉండాలి అని ఎప్పుడూ ఆశించదు. అందుకే ఐషు అంటే నాకు అంత ఇష్టం. నిన్నతో 100 ఏళ్ళు కలిసి బతకాలి.
అదిరా జుర్రు గుంజు 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 వదలదు వదలదు అబ్బా ఇదిరా కిస్ అంటే పెదాలని ముంచుకే తిన్నాడు తినేస్తున్నాడు వాళ్ళ సైడ్ కూడా కాంపిటీషన్ ఉందమ్మా మనవాడు ఉందను జస్ట్ ఇప్పుడిప్పుడే ఫైన్ కిస్ ఎలాగే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు మనకి ఇలాగ ఎప్పుడు వస్తుందో మనం ఎప్పుడు పెదాలు దొరుకుతావో ఏ అర్థం కావట్లేదు వీడు మాత్రం ఫోన్ తీసుకుని సైడ్ అయిపోతున్నాడు అరే నువ్వు వెంటనే పడుకుంటాడు ఈ సీన్లో కూడా పడుకుంటాడు వీడు అయ్యా హలో ఏం చేస్తున్నావే నువ్వు ఇట్టగానే చేస్తే నేను ఎవరితో పెళ్లి చేసుకోదు ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావేంటి నువ్వు నా పెళ్ళానివే ఎప్పుడైనా చేస్తాను అవునవునవును ఓకే అర్జెంట్గా ఒక కిస్ కావాలి ఏంటిది మనకి ఇది చాలదు ఏంటి అది ఉచ్చు ఉచ్చు అని హలో 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 తను కన్ఫర్మ్ చేసుకుని మీ అంకుల్ కి చెప్పిందనుకో ఫినిష్ నా మొబైల్ లాక్కుంటారు ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్ని కట్ చేస్తారు అప్పుడు నేను ఎలా కాంటాక్ట్ చేయమంటో ఒక సీక్రెట్ నెంబర్ ఉండాలిగా ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడి కూతురు అనిపించుకున్నావు ఏంటమ్మా ఏం చేస్తున్నావు అక్కడ తొందరగా రా వస్తున్నానమ్మా వస్తున్నాను ఏంటి ఈ ఇంట్లో ఒక్క బాత్రూమే ఉందా ఎప్పోవే అర్ధరాత్రి నీ గోలేమిటి హలో కాలేజీకి వస్తే మాత్రం మూగనాగంలా ఉంటావు హలో ఏం చేస్తున్నావే హలో హలో చెప్పు ఇంకా ఏంటి చెప్పేది ఇందాక నేను చెప్తున్నా కదా కిస్ కావాలని అదా ఇప్పుడు నువ్వు నా మూడికి ఒక చోట నిల్చొని మాట్లాడు సిగ్నల్ సరికాలేదు అయ్యో నా పెదాలు ఎండిపోయాయి నాలుగు తడారిపోయింది కాసేపు నీ అంతమైన పెదవులు ఇచ్చావంటే నా ఊపి రాకిపోకుండా ఉంటుంది ఏమంటావు డైలాగ్ బానే ఉంది మన పెళ్ళైన తర్వాత నేను పూర్తిగా నీదాన్ని అప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు కాస్త ఉపికపట్టు అప్పటిదాకా నువ్వు ఈ డైలాగులు కొట్టడం డ్రామాలాడటం ఓకే అలాగే షిట్
ప్రేమించే ప్రేమ
అన్న తమరు పని చేసుకోండి అన్న. పట్టు చీర, మల్లెపూలు, అప్పుడు సూపర్గా ఉన్నావు. మన ఫేస్లో పెళ్లి కళ వచ్చేసిందా? ఓయ్ ఏంటి, పెళ్లి కూతురు మొహంలో సంతోషమే లేదు? ఉంది. నాకు తెలీదా ఏంటి మ్యాటర్? చెప్పు. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా? ఇది నేను ఒక్కడే తీసుకునే నిర్ణయం కాదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను ఎప్పుడు లవ్ చేశానో ఆ రోజు నుంచి నాకు అన్నీ నువ్వే గౌతమ్. ఇప్పుడు జస్ సైన్. వీడేవాడు హార్మల్ పెట్టేసి వెళ్తున్నాడు. రే ఆయన రా రిజిస్టర్. సార్ ఆ వచ్చింది లోకల్ ఎంపీ గారు అమ్మాయి సార్. సార్ అబ్బాయి పేరు గౌతమ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. వెంటనే రిజిస్టర్ చేసేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్లా? ఇలాంటి గుండు మొఖాలు వేసుకొస్తాడే ఇలాగే ఉంటది. ఆయన చూడు మళ్ళీ అనుమానిస్తాడు. డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్ళి అన్నమాట. మీరు చెప్పినట్టు డిగ్రీ పాస్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, కానీ మేము తప్పిన సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మినిమం 40-50 పెట్టదు మాస్టరు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు రావు కాలంలో వచ్చారు. ఓ 1 అవర్ వెయిట్ చేయండి. నాకు నమ్మకం లేవు, మీరు కానివ్వండి. 1 అవరేగా ప్లీజ్. సరే రే వెయిట్ చేద్దాం, 1 గంట వెయిట్ చేద్దాం. అదేంటి టీ సంచ చూస్తా తెలియట్లా? గేది పాలు పితురు పితుతున్నావు ఏంటి బావా? కాఫీ కొడలకే పితుతురా? రే టీ ఇవ్వమన్రా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒక రోజే తాగండి. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుళ్ళో తీరుతావా? చాలా భక్తితో పట్టుకున్నావు. ఆహా అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిసావా, నాలికి తలకుండా గప్పం తాగేది. పొరపాటున నాలికి తగిలిందా? తాగింటి అంతా వాతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటుంది, ఈ షాప్లో తాగితే కొంచెం కిక్గా ఉంటుంది. ఎందుకంటే ఆ షాప్ పెట్టిన కాడి నుంచి ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. థియేటర్ ఎలా ఉంది? ఇంకెవరు తింటావా? గారి రెండు గార్లు ఇవ్వమన్రా. రెండు గార్లు అండి. గార్లా ఏంట్రా అది? ఉండ్రా సంకలో చేయట్లేడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. ఏయ్ చైతి, మనం వాతులు చేసే వరకు ఇడు వదలలేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఐషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. ఏయ్ తొందరపడకరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లియర్ కనుక్కో, ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య మీరు ఎవరైనా లవ్ చేశారా? అయ్యో రామా అదంతా ఎందుకు అడుగుతావు? అయ్యో ఐసు దేవతలా పెరిగిందిరా, అన్నిటిని వదులుకొని నీతో పాటు వచ్చేసింది. లైఫ్లో తను ఎప్పుడు కూడా నేను తప్పు చేశానే అని అనుకోకూడదు. సరే మీ బాబాయ్ అడిగితే ఏం చెప్తావు? తెలీదురా, అమ్మ నాన్న ఉన్న నన్ను ఇంత బాగా పెంచుండేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతీది నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం, ఒప్పుకుంటారనే నమ్మకం. రాహుకాలం అయిపోయినట్టేనా? ఇంకో 10 నిమిషాలు ఉండండి. ఏ ఎంపీ గారు రావాలా? ఉడిపి హోటల్లో ఊతాపం తినేవాడివి నీకే ఎన్ని తెలివితేటలుంటే మిలిటరీ హోటల్లో మటన్ బిర్యానీ తినేవాళ్ళు మాకెంత ఉండాలి. మీ ఎంపీ గారు వచ్చిన తర్వాత మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు మా పద్ధతి ప్రకారం. సీనియర్ పూలమాల ఇదిగో, ఇదిగో తీసుకో. తాళి తాళి కూడా తీసుకురా.
నదిలో వాడ నేనే నీ నటనే రాగా నానాడుడని ఐ గొంతు కోసేసావు కదే, పాపిస్తున్నానా? రే, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు, సంపండ్రా. ఐషుతోనే అనుకున్నాను, కానీ కాను, మా ఇద్దరిని ఇంత త్వరగా విడదీస్తుందని నేను అస్సలు ఊహించలేదు.
ఏమైంది? టెన్షన్ అవ్వకండి, పడుకోండి. కూల్ 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 పడుకోండి. ఇదిగో బాబు, మంచి నీళ్ళు తాగు. ఐషు మీద నాకున్నది ప్రేమ మాత్రమే కాదు, అంతకన్నా పవిత్రమైన, మాటల్లో చెప్పలేని అనుభూతి. నేను తనతో వందేళ్లు బతకాలని కోరుకోలేదు. ఒకే ఒక్కరోజు కలిసి బతికుండా ఒక యుగం గడిపినంత తృప్తి ఉండేది, కానీ నాకు అదృష్టం లేదు. నేను తనతో వందేళ్లు బతకాలని కోరుకోలేదు. ఒకే ఒక్కరోజు కలిసి బతుకున్నా ఒక యుగం గడిపినంత తృప్తి ఉండేది, కానీ నాకు అదృష్టం లేదు. అదృష్టం లేదు. జూనియర్, బావా, నువ్వు చెప్పినట్టు ఐశ్వర్యం కోసం అన్ని చోట్ల వెతికాం, తను ఎక్కడుందో ఎవరికి తెలియడం లేదురా. నా మాట వినరా, చెప్పేది రే గౌతమ్, ప్లీజ్ రా. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఇంకా మన కోసం వెతుకుతారా? మాట్లాడుకో రే, నువ్వు ఆవేశపడతావు. ఈ పొజిషన్ ఇలా గెలుతా మంచిది కదా, అరే చెప్పేది గౌతమ్. మనిషి కొన్ని కోరుకుంటాడు, దేవుడు వాటిని కాదంటాడు అని అంటారు. నా కోరికని కాదన్న ఆ దేవుడు మా బాబాయ్ కోరికను నెరవేర్చాడు. చావు బతుకుల్లో ఉన్న మనిషి ఆఖరి కోరిక కాదన్నవాడు మనిషే కాడు. నేను మనిషిగా ఉందామనుకుంటున్నాను. వైష్ణవి అనే అమ్మాయితో నా జీవితాన్ని ముడివేసి ఆయన చనిపోయారు. రామాయణంలో కూడా సుందరకాండ ఒక్కసారే వస్తుంది. నా జీవితం అంతకన్నా గొప్పదేం కాదుగా. నాకు 3 అవర్స్ వర్క్, లంచ్ డిన్నర్ అవుట్ సైడ్, తర్వాత ఊరంతా తిరిగేసి ఇంట్లో. ఓకే నాన్నా, నాకు నా మ్యాథ్స్ టీచర్ కి కట్టే ఉండమ్మా. నాన్నా హలో. Yes sir. I just came. Another half na? Okay sir. It was grand. Are Gautam, G is waiting for me. I'll get back to you. Main tumse bahut khush hu. Thank you so much. I'll catch you later. Hey.
హే రోహిత్ సమాల్కే సారీ 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 ఏయ్ చిన్ని అమ్మెక్కడా లేదు సరే రండి 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 నచ్చింది కదా నచ్చింది వర్తలేదు కదా ఓకే 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 మమ్మీకి ఫోన్ చేద్దాం మమ్మీతో మాట్లాడదాం మమ్మీ ఎలేట్ మమ్మీ ఎలేట్ మమ్మీ ఎలేట్ ఆగు హలో ఏయ్ హలో గౌతమ్ నేహా హియర్ ఓకే వైష్ణవి మీటింగ్ మే బిజీ హై ఇస్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ లెట్ మీ నో ఓకే జస్ట్ టెల్ హర్ ఐ హావ్ కాల్డ్ హర్ ఓకే ఐల్ పాస్ ది మెసేజ్ బై ఎప్పుడొచ్చావు ఒంటి గంటకి అంతలోనే బయలుదేరా ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి ఏదైనా ప్రాబ్లమా అలాంటిదేం లేదు లోకల్ వాళ్ళలో క్లయింట్ మీటింగ్ ఉంది దారిలో లొకేషన్స్ ఫిక్స్ చేయాలి కింద నిమ్మి మేడం వేచేస్తున్నారు ఐషన్ పంపించేయండి ఏ దిలు ఆగో ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో అన్నీ సర్దుకుంటాయిలే వెడ్ మే జరూర్ ఆవుంగి ఫికర్ మత్ కన్నా ఓకే బాయ్ సారీ సారీ మ్యామ్ అయ్యో ముద్దు ఇంత గ్యాప్లెస్ గా ఇవ్వాలా వైష్ణవినితో ఎలా వెగుతోందో ఎనీవే సంతోషంగా ఉంటే చాలు సంతోషంగా ఉండేస్తానేగా మీరు యుఎస్ నుంచి వచ్చి 10 రోజులు అయింది కనీసం మొహం చూసి మాట్లాడే టైం లేదు మరి అంత బిజీగా వచ్చేది ఎలా నేనా అసలు తనకి ఆఫీస్ లో వర్క్ తక్కువ గౌతమ్ ఎనీ ప్రాబ్లమ్ మ్యామ్ నో 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 ఐఎమ్ ఓకే ఐఎమ్ ఓకే ఓకే ఏదైనా ఉంటే ఫోన్ చేయి ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్ రైట్ స్విచ్ ఆఫ్ చేసి ముందు ఫోన్ చేయరా ఫోన్ చేసేటప్పుడే మాట్లాడతాడు ఇప్పుడు నిన్ను మూడ్ అవుట్ చేసిన ఆ మ్యామ్ ఎవర్రా సారీరా నాకేమొద్దు అందుకే
మమ్మీ సారీ చెప్పానుగా, తీసుకెళ్ళు ఆడుకో. ఛానల్ మాత్రమే మారుస్తున్నావా? మీ నాన్న అబద్ధం చెప్తారా? అబద్ధం నాన్న చెప్పరు, నువ్వే చెప్తావు. నేనా? పని లేకపోయినా పని ఉందని అబద్ధం చెప్పేది నువ్వే. ఓ, తెలిసిందా? మీ నాన్న నిజంగా నన్ను లవ్ చేస్తున్నారా? నేను ఇప్పుడే నాన్న అడిగినా. అందరి మగాళ్ళలాగే ఆయన అబద్ధమే చెప్తారు. ఇది నీకొచ్చిన డౌటా లేక మీ అమ్మకొచ్చిన డౌటా? అమ్మకి నువ్వు లవ్ చేస్తున్నావు అని డౌట్, నాకు నువ్వు ఎంత లవ్ చేస్తున్నావు అని డౌట్. రారా బంగారం. నేను డైరీ రాయడం మానేసి 6 ఏళ్ళయింది. మీ అమ్మను విడిచి దూరంగా ఉన్నప్పుడే మళ్ళీ రాయాలనిపించింది. తనకు టైం ఉంటే చదవమను. న్యూయార్క్ నగరం నిద్రపోయే వేళ నేనే ఒంటరి. చలి
సారీ గౌతమ్, సారీ. వైష్ణవి, నీకు నా మీద కోపం తెలుసు, దానికి కారణం అడిగి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అది ఏదైనా కానీ నువ్వు మాత్రం నాకు దూరం అయిపోకు ప్లీజ్. ఐమ్ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. ఓకే ఓకే ఓకే. ఓకే డాక్టర్. నమస్కారం, రామ్మ కూర్చో. ఐషు ఫ్రెండ్వా నువ్వు? అవును. ఏం తీసుకుంటావు, కాఫీయా మజ్జిగ? ఏదైనా ఓకే. ఎవరు? నా క్యాబిన్కి రెండు మజ్జిగ పంపించు. పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక అమ్మాయి. చెప్పమ్మా, ఏం పని మీద వచ్చావు? నేను ఐశ్వర్యని చూడాలి. ఐషు వచ్చేసింది. ఐషు అమ్మా, ఐషు అమ్మా, ఐషు బ్యాగీ లైన్ ఏం పట్టుకుంటాను. నేను చేసిన తప్పే, అందుకని నాతో ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటావు. అమ్మా ఐషు, టాక్సీ. మన కారు తీసుకొచ్చానమ్మా, అందులో వెళ్దాం. అమ్మా నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నానుగా, అందుకని నాతోటి ఆరేళ్ళు మాట్లాడకుండా ఉన్నావు. ఆ శిక్ష చాలదా అమ్మా? ఐషు అమ్మా, నేనెవరు? థ్యాంక్ యూ. అయ్యో దిల్లు, ఎక్కడున్నావు? వెలుగొడుతున్నారు చూడు. ఇక్కడికి వెళ్ళిపోయింది. ఏయ్, లోపల ఏం చేస్తున్నావే? హాయ్ గౌతమ్. లోపలికి పిలవా.
కూర్చో. బాగున్నావా గౌతమ్? నువ్వు బాగున్నావా? గుడ్. నేను తీసుకుంటాను వదిలే. వైష్ణవి, నన్ను నన్ను చూడడానికి నా నేనే రమ్మన్నాను. ఏ ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను గౌతమ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక్కరోజు కలిసి ఉన్నా ఒక యుగం గడిపినంత తృప్తి ఉండేది. నాకు అదృష్టం లేదు. నువ్వు కన్నీళ్లతో రాశా. ఎంత బాధ ఉంటే ఇవ్వాలా రాసింటూ. నేను నిన్ను మాత్రం ప్రేమించట్లేదు గౌతమ్. నీ కలల్ని, నీ కోరికల్ని, నీ అనుభూతుల్ని అన్నిటినీ ప్రేమిస్తున్నాను. బుట్టు ఈరోజు ఈరోజు నీ ఆయుష్ నీకోసం ఇక్కడికి వచ్చింది. ఈ ఒక్కరోజు నీ జీవితంలో నేను మన పాప ఉండవు. పందేళ్ళు మనం కలిసి బ్రతికినా ఏ ఒక్క నిమిషమైనా ఇది జరగకుండా పోయిందని నువ్వు అనుకుంటే నా ప్రేమకి అర్థం లేకుండా పోతుంది. లేదు, నో గిల్టీ కాన్షియస్. ఓకే, హాయ్ వైష్ణవి. హాయ్ చిట్టి ఐషు. హాయ్, ఐ గాట్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. Hope you like it. Say thank you. Thank you. Bonda? Neelage undi. Thank you. Aishu kya vindi? Ontlo baledu. Slight fever. Hospital. Oh my god. Sare. Nen bail dirtanu.
వైష్ణవి, నువ్వేం చేసొచ్చావో నాకు తెలీదు, కానీ నీ మొహం చూస్తుంటే నువ్వేదో తప్పు చేసొచ్చావని అనిపిస్తోంది. ఐషుకి ఒంట్లో బాగలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావా? అసలు నీకేమైంది? ఎందుకలా ఉన్నావు? నువ్వు గౌతమ్ ఏమైనా గొడవ పడ్డారా? చిచి, అలాంటిదేం లేదు. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. ఐషుని నేనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఐషు, నువ్వు నేను డాక్టర్ దగ్గరికి వెళదాం. రేపు దీపావళి కదూ, వచ్చేటప్పుడు బోలెడని టపాకాయలు కొనుక్కుందాం. ఓకే, కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, గుడ్ గర్ల్. అమ్మా, నువ్వు రావా? అమ్మ రెస్ట్ తీసుకొని మన వెళదాం. మ్యామ్, నేను కాసేపు నిద్రపోవాలి, అన్నిటినీ మర్చిపోయి. మీ దగ్గర స్లీపింగ్ పిల్స్ ఉన్నాయిగా, ఒకటి ఇస్తారా? నా బెడ్రూమ్లో సైడ్ కబోర్డ్లో ఉన్నాయి, తీసుకో. గుప్తా షాప్ ని ఆపకు దియా. సెక్యూరిటీ షాప్, ఇస్కో గాడి మే బిఠానా, మే అభి ఆతి హూ. ఠీక్ హై. నువ్వు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నావు? రెండు. సరే, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను వస్తాను. థ్యాంక్ గాడ్. లెట్స్ బ్రేక్ ది సైలెన్స్ గౌతమ్. నన్ను చూడు, నాకు దొరికిన ఈ అవకాశాన్ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ప్రతి క్షణం నాకు ఇంపార్టెంట్. ఊరికే ఐడల్ గా ఉండకు, కమ్ ఆన్, చీర్ అప్. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికైనా, పార్క్, బీచ్, పబ్, రెస్టారెంట్, ఎక్కడికైనా. నువ్వు తోడుంటానంటే నేను చావడానికైనా ఓకే. కమ్ ఆన్ గౌతమ్, కమ్ ఆన్, కమ్ ఆన్, గెట్ అప్, గెట్ అప్, కమ్ 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 ఫాస్ట్, డోంట్ వేస్ట్ టైం గౌతమ్, కమ్ ఆన్, కమ్ కమ్ కమ్. గౌతమ్, కరదు, నన్ను బైక్ మీద తీసుకెళ్ళు. నా దగ్గర బైక్ లేదు ఐషు. ఓ షిట్. Hi, I'm Gautam's friend. Could you do me a favor? I need your bike. I want to have a ride with him. I'll be back soon. I'll give you my car keys. Please. Aishu, ikkada enduku? Ee okka roju naadi. Nen ekkadiki pilchina ravali, okay? Hey, come here. ఎందుకు ఇవన్నీ? నిన్ను మరీ ఫార్మల్ గా, పక్క ఫ్యామిలీ మ్యాన్ గా చూడటానికి.
గౌతమ్, రోజుకు ఒక్కసారైనా నేను నీకు గుర్తొస్తానా? అట్లీస్ట్ నీ కూతుర్ని పిలిచేటప్పుడైనా. వన్ బియర్ ప్లీజ్, గ్రీన్ కలర్ బియర్ బాటిల్. థ్యాంక్ యూ. ఇంతకు ముందు నువ్వే ఎక్కువ మాట్లాడేవాడివి, ఇప్పుడు మారిపోయావు. ఇప్పుడు అన్నిటినీ వదులుకొని నాతో రమ్మంటే వచ్చేస్తావా గౌతమ్? ఆల్ డూ దట్. థ్యాంక్ యూ. వెల్కమ్. హావ్. తాకు. కమ్ ఆన్, హావ్ ఇట్. గౌతమ్, ఎప్పుడు ఇలాగే తాగుతావా? బాటమ్స్ అప్ కొడతావుగా, డూ ఇట్. లేదు, ఇప్పుడు నా వల్ల కాదు. నా కోసం ఒక్కసారి ప్లీజ్, ప్లీజ్. గుడ్, దట్స్ మై గాడ్. How like that? Even better. Aha! Hey, Gautam! MTV Grind Show, Mumbai lo. Adi kuda nenu undaga. Gautam, Gautam, please, please, please. Kalava, na, please, kalava, please. Mm. Hey, come on, come on, come on. Come faster. Come, come. గౌతమ్, నేను బాగున్నానా? నువ్వు ఇష్టపడేలా ఉన్నానా? సగం. అదేంటి సగం? నేను కాలేజీలో చూసిన ఇష్యూకి ఇప్పుడు చూస్తున్న ఇష్యూకి చాలా తేడా ఉంది. ఉండొచ్చు, నా డ్రెస్, నడక, మాట ఇవన్నీ మారుండొచ్చు. నా మనసు ఇప్పటికీ అలాగే ఉంది గౌతమ్. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? అలా ఉండటం అలవాటు చేసుకున్నాను, ఎందుకంటే నేను అన్నిటికీ దూరం అయ్యాను. ఓ సారీ 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 సారీ, నేను నిన్ను మూడ్ అవుట్ చేశాను. కూర్చో కూర్చో. నాకు తెలిసినవన్నీ ఉండి పెట్టాను, నువ్వన్నీ టేస్ట్ చేస్తున్నావు. ఓకే, బాగానే ఉంటాయి అనుకుంటా, టేస్ట్ చేసి చెప్పు. ఇది నా స్పెషల్. చాలా. నువ్వు? యా యా యా, నేను తింటా, నేను తింటా.
ధైర్యంగా తిను గౌతమ్. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్. ఏదైనా మాట్లాడు, నాకు ఎక్కువ టైం లేదు. నీతో గడిపిన ఏ రోజు నేను మర్చిపోలేను ఇషు. నన్ను క్షమిస్తావా? ఏంటిది చిన్ని పిల్లాడా, నువ్వే తప్పు చేసావని ఎక్స్క్యూజ్ చేయటానికి నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాను. బీచ్, రెస్టారెంట్, బైక్ రైడ్, ఎంటీ విషయం, ల్యాబ్, నా కళ్ళలన్నీ నిజం చేశా. ఇవన్నీ నేను ఎందుకు చేయమన్నా తెలుసా? రేపు నేను ఆస్ట్రేలియా వెళ్ళాక బీచ్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, బైక్లో వెళ్ళినా, అన్ని చోట్ల నువ్వే కనిపించాలి. లైఫ్ అంతా నిన్నే తలుచుకుంటూ బతకాలి, నిన్నే తలుచుకుంటూ చావాలి. కనీసం ఆ రైట్స్ అయినా నాకు ఇస్తావా గౌతమ్? लगता है ट्रैफिक जाम हो गया, थोड़ा टाइम लगेगा.
ఐషు ఏది? మై డియర్ వైష్ణవి, నా జీవితంలో గొప్ప అనుభూతి మిగిల్చిన నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్. నువ్వు గౌతమ్ని నాకు వదిలేసి వెళ్ళేటప్పుడు నీ చూపుల్లో ఉన్న బాధ ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు గౌతమ్కి ఒక రోజంతా ఇచ్చావు, కానీ మాకు ఒక గంట సరిపోయింది. 40 నిమిషాల మౌనం, 10 నిమిషాల ఓదార్పు, 10 నిమిషాల మాటలు. ఆ 10 నిమిషాలు కూడా తను మాట్లాడిన మాటల్లో వైష్ణవి, వైష్ణవి, వైష్ణవి. నువ్వు తన జీవితంలో ఎంతగా కలిసిపోయావో నాకు అర్థమైంది. మనకి చాలా ఇష్టమైన వస్తువుని ఎవరైనా లాక్కుంటారనో లేక మిస్యూజ్ చేస్తారోనన్న భయంతో మనం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ అది మన దగ్గర ఉండటం కంటే ఇంకా జాగ్రత్తగా ఉందని తెలిసినప్పుడు మనకి ఒక రకమైన తృప్తి కలుగుతుంది. అలాంటి తృప్తితోనే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను వచ్చే జన్మలో కూడా గౌతమ్నే లవ్ చేయాలి, కానీ ఐషుగా కాదు, వైష్ణవిగా పుట్టి లవ్ చేయాలి. థ్యాంక్స్ వైష్ణవి, థ్యాంక్స్. ఐషు ఏది? నేను చూడాలి. నేను నిన్ను ఎన్నోసార్లు అడిగాను, నువ్వెప్పుడైనా ఎవరైనా ప్రేమించావా అని. నీ జీవితంలో ఎంత జరిగినా నాకు చెప్పాలనిపించలేదా? ఎందుకు దాచిపెట్టావు గౌతమ్? వైష్ణవి, ఒక భార్య దేన్నైనా భరించగలదు, కానీ తన భర్త ప్రేమని ఇంకొక అమ్మాయికి పంచడం ఎట్టి పరిస్థితులను భరించలేదు. నీకు కష్టాన్ని కలిగించకూడదనే నీతో చను, కానీ నువ్వు అమ్మాయిని వెతికి పట్టుకుని నా ముద్దు నిల్చోబెట్టినప్పుడు అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. Hey, Chitty.